మదర్కి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఫస్ట్ ఆ గడ్డ కణిత గడ్డ అని చెప్పారు. అది పైకి టెస్ట్కి పంపిస్తే ఇట్లా క్యాన్సర్ సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పారు. మూడు కీమోలు ఇచ్చినాక మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. ఇప్పుడు కీమోలకి ఆపరేషన్కి తట్టుకోలేకపోతుంది. వెల్కమ్ టు నేచర్ క్యూర్. ఇక్కడ పేషెంట్ వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారు. తనకి క్యాన్సర్ ఎలాంటి లక్షణాలతో బయటపడింది అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరండి? హుషారాణి. పేషెంట్ పేరు భూలక్ష్మి. మీ మదర్కి ఏమైందండి? మదర్కి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఫస్ట్ ఆ గడ్డ కణిత గడ్డ అని చెప్పారు. ఫస్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ జరిగింది. అది పైకి టెస్ట్కి పంపిస్తే ఇట్లా క్యాన్సర్ సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పారు. అక్కడ నుంచి మేము సార్ అక్కడ నుంచి అక్కడ మూడు కీమోలు ఇచ్చారు. మూడు కీమోలు ఇచ్చినాక మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఆమె తట్టుకోలేక కీమోలకి ఆపరేషన్కి తట్టుకోలేకపోతుంది. అలా మాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఉందని తెలిసింది. అలానే ఇవ్వకముందే తట్టుకోలేరు అనే ఉన్నారా, లేకపోతే ఇచ్చాక తట్టుకోలేకపోయారు? ఇంకా కీమోలకి తట్టుకోలేకపోయిందా, ప్లస్ మళ్ళీ ఆపరేషన్ అని చెప్పారు. ఇంకా ఆపరేషన్ అంటే మళ్ళీ ఆమె శక్తి లేదు, తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కాదు, నేను చేయించుకోలేను అని అని చెప్పేశారు. అలా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుందామని ఇలా వచ్చాము అన్నమాట. క్యాన్సర్ అనేది ఏ ప్రదేశంలో వచ్చిందండి? అది పేగుకి వచ్చిందన్నారు. ఇంకా మరి ఇక్కడ హాస్పిటల్ పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? ఫస్ట్ మేము యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాం. తర్వాత మా బ్రదర్ అనేవాడు చెప్పారనమాట, బాగానే ఉంటుంది, వెళ్ళి రండి ఒకసారి, రికవరీ బాగానే ఉంటుంది, వెళ్ళి రండి ఒకసారి అని చెప్పారు. అలా ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే స్టాప్ చేశారా అండి? లేదు, ఆపేసాం అక్కడ. ఇంకా ఇక్కడ కంటిన్యూ చేద్దామని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇంకా ఎవరైనా అడిగి తెలుసుకున్నారా హాస్పిటల్ గురించి కానీ మెడిసిన్ ఎలా వర్క్ చేస్తుందని కానీ? అంటే మేము ఎక్కువ యూట్యూబ్లోనే చూసాము, చూసి చాలా వీడియోలు చూసి బాగుంది అనిపించి తర్వాత తన బ్రదర్ చెప్పారనమాట, ఇక్కడ బాగుంటుంది, వెళ్ళి రండి ఒకసారి అని చెప్తే ఇలా వచ్చాం అనమాట. వాళ్ళ బ్రదర్కి అంటే ఏమైనా ఎలా తెలిసింది ఆయనకి? 108లో చేస్తారనమాట, అది అట్లా చెప్పారంట. ఏపీకి ఏపీకి అనమాట, అట్లా తనకు తెలుసంట, అలా మనకు చెప్పారు. తను కనుక్కొని చెప్తే బాగుంది అని చెప్పారంట, అందుకని వచ్చాను. ఇంతకుముందు కానీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఆయుర్వేదం ఎప్పుడైనా యూజ్ చేశారా? ఆయుర్వేదం అంటే అసలు ఏంటి, ఏమైనా అవగాహన ఏదైనా ఉందా? లేదండి, లేదు, ఎవ్వరు యూజ్ చేయలేదు. మాకు అసలు ఇలాంటిది ఎప్పుడు రాలేదు కూడా. అసలు యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చారు అంతే. అంతే. సరే మేడం, మీరైతే ఇక్కడ వాడండి, వాడాక మళ్ళీ ఆమెకి మంచి రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడికే సేమ్ ఇలా వచ్చేసి మనం అందరికీ ఈ వీడియోని మంచిగా షేర్ చేద్దామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.